నమస్తే ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేనైతే పత్తికి స్ప్రే అయితే చేస్తున్నాను. సో ఇంతకన్నా ముందు కూడా మీకు చెప్పడం జరిగింది. సో నేను పత్తికి ఏ మందులు వాడాను. సో ఇప్పుడైతే ప్రస్తుతం నా పత్తిలో గ్రోత్ అయితే లేదు. సో కొంచెం వరకు అయితే మనకు తెల్లదోమ పచ్చదోమ అయితే ఉదురుతుంది. సో గ్రోత్ అయితే లేదు, అందుకోసం నేను ఆల్ క్లియర్ అయితే ఇంతకన్నా ముందు వాడడం జరిగింది. సో మంచి రిజల్ట్ అయితే నేను పొందాను. సో ఇతర రైతులకు కూడా నేను షేర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రోత్ కోసం ఇప్పుడు సమస్య ఏంటంటే మనకు వర్షాల కారణంగా మనకు గ్రోత్ అయితే రాలేదు. సో అందుకోసం మనం ఇతర రైతులకు కూడా కొద్ది రైతులకు అయితే ఇవ్వడం జరిగింది. సో నేను నెక్స్ట్ వీడియో కూడా అది మీకు చూపిస్తాను. రైతు తన మాటలను ఎలా చెప్తాడు ఆ మందు గురించి అయితే మీరు చూడండి. సో ఈరోజు కూడా నేను ప్రస్తుతము నేను ఈరోజు కూడా పత్తికి అయితే స్ప్రే చేస్తూ ఉన్నాను, చూపిస్తాను మీకు. సో నేను ఈ ఆల్ కిలర్ ప్లస్ ఈ అప్సైడ్ అయితే మిక్స్ చేసి ప్రతిసారి అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఈరోజు కూడా నేను చూపిస్తాను. నేనైతే స్ప్రే అయితే చేస్తూ ఉన్నాను. సో ఆడైతే మన 20 లీటర్స్ పంప్ అయితే ఉంది, పంప్ ద్వారా అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. సో దీంట్లో అయితే మనకు కొంచెం ఈ వర్షాల కారణంగా అయితే గ్రోత్ రాలేదు. సో అందుకోసం అయితే నేను స్ప్రే చేస్తూ ఉన్నాను. సో ఇప్పటికీ గ్రోత్ చూడండి, ఒక్కొక్క చెట్టు వచ్చేసి మొక్కల వరకు అయితే వచ్చేసింది మనకు. సో నేను ఈరోజు స్ప్రే చేస్తూ ఉన్నాను ఈ అప్సైటీ ప్లస్ ఇది ఆల్ కిలర్ అయితే మందు వాడుతూ ఉన్నాను. సో ఒక ఎకరానికి వచ్చేసి 250 ml అయితే మనకు సరిపోతుంది. సో ఒక 20 లీటర్స్ పంప్కి వచ్చేసి మనం 40 ml అయితే యూజ్ చేయాలి. సో ఈ అప్సైటీ ఏంటంటే మనకు 5 ml యూజ్ చేయాలి అప్సైటీ. ఈ అప్సైటీ వల్ల మనకు రూట్స్ డెవలప్మెంట్ అవుతుంది. సో ప్లస్ మనకు పంటలపైన మనకు మంచి రిజల్ట్ అయితే మనం పొందడం అనేది జరుగుతుంది. పంటలపైన త్వరగానే మందు పారి మంచి రిజల్ట్ అయితే మనకు వస్తుంది అన్నమాట. సో మనం ఈ ఆల్ కిల్లర్ అప్సైట్ అయితే మనకు యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ కూడా వచ్చింది. సో మీకు చూపిస్తాను, చూడొచ్చు మీరు మంచి బ్రాంచెస్ కానీ మనకు పూత కానీ మరియు హైట్ కూడా ఎలా వచ్చిందో నేను చెట్ల చూపిస్తాను చూడండి. ఎక్కడైతే నీళ్ళు వారినాయో అక్కడ సైడే కొంచెం హైట్ అయితే తక్కువ, గ్రోత్ అయితే తక్కువ వచ్చింది. కానీ సో మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది. మీకు బ్యాక్ కెమెరాతో కూడా చూపిస్తాను చూడండి మీరు. సో చూడండి మంచి దగ్గర దగ్గర బ్రాంచెస్ కూడా రావడం జరిగింది. సో కొంచెం దీనికి ఏంటంటే మనకు యూరియా కొంచెం ఎక్కువ వాడడం జరిగింది ఈ గ్రోత్ రావడం లేదని. మళ్ళా ఈ ఆల్ కిలర్ మందు తెలిసిన తర్వాత అయితే ఆల్ కిలర్ మందు వాడడం వల్ల మంచి గ్రోత్ వచ్చింది. సో మనకు ఏదైతే మనకు పూత కూడా మంచినే రావడం జరుగుతుంది. సో గ్రోత్ కూడా చూడండి మీరు, ఈ సాల్ మొత్తం చూస్తే ఇక్కడ కిందనే కొంచెం వాటర్ పడడం వల్ల మనకు గ్రోత్ అయితే తక్కువ ఉంది. కానీ అంత చేని మొత్తం చూస్తే కూడా మనకు ఒకటే గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది, చూడొచ్చు మీరు. సో ఈ గ్రోత్ అయితే చూడండి మీరు, మంచి గ్రోత్ అయితే ఉంది మనకు. సో ఎలాంటి పేస్ట్ అటాక్ కూడా లేదు ఇప్పుడు అయితే. కొంచెం కొద్ది వరకు అయితే మనకు తెల్లదోమ అనేది ఉంది. నేను దానికోసం అయితే ఈ ఆల్ కిలర్ ప్లస్ ఈ ఆల్ కిలర్ మందు మరి అప్సైట్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే ఆల్ కిలర్ అప్సైటీ కింద నంబర్ ఇస్తున్న నంబర్ కాల్ చేయండి. ఇది ఏంటంటే మనకు రైతులకు మనము ఏదైతే మనకు మంచి బెనిఫిట్స్ ఉన్న మందులు అయితే ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. సో మనం ఏదో ఏదానికోసం అయితే చెప్పడం లేదు. సో కొత్తగా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.